ఇప్పుడు అంతా ఇంగ్లీషు చదువు ఇంగ్లీష్ మీద పోకడా తెలుగు అనేది రాలేదు ఈ రామాయణ భారత భాగవతాలని కూడా ఇంగ్లీష్లో తరజుమా కాలేదు కాకపోవటం వల్ల వాళ్ళ మన సాంప్రదాయం ఏమిటి మన సాంప్రదాయంలో ఉండే ప్రయోజనం ఏమిటి అనేది మనం కనుక్కోలేకపోతున్నాం దేశ విదేశాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయా అంటే మన రామాయణ భారత భాగవత భగవద్గీతలన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకొని మన సాంప్రదాయాలని గౌరవిస్తున్నాయి మనం మన సాంప్రదాయాలని గౌరవించటం లేదు మన సాంప్రదాయ లక్షణాలు పూర్తిగా మనకు పూర్తిగా ఏమీ అర్థం కావట్లా ఏమిటంటే అంకులంటే బాబాయ్ అంకులే మావయ్య అంకులే ఆంటీ అంటే మరి పింతల్లి అంటిని మరి అత్తగారు ఆంటీనే తేడాలు ఎక్కడా లేవు ఇటువంటి తేడా లేనటువంటి లక్షణాలు మనకు వచ్చినాయి అందువల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏమిటయా మనం పడుతున్న ఇబ్బందులు అంటే మనం తినే ఆహారాలు మారిపోయినాయి మనం చదువుకోవాల్సిన భావం కలిగినటువంటి భాషలన్నీ కూడా మారిపోయినాయి ఏమిటయా అంటే మనకు జ్ఞానం అనేది పోయి అజ్ఞానం ఎక్కువైంది ఎందుకంటే అజ్ఞానం ఎట్లా అయిందో చెబుతాను మనిషి ఎప్పుడూ కూడా ఎంత సంపాదించినా తన వెంట తీసుకెళ్లేది మాత్రం ఏమీ లేదు అంతా ఇక్కడ వదిలిపెట్టిపోయేది అది మాత్రం ఖచ్చితంగా జరిగేది తల్లిదండ్రులు భాగ్య భార్యతన విలాప్తులు భావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలినారు యముని దూతలు ప్రాణమపహరించుకపోవ మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఇంచుక మాయుష్యమివ్వలేరు చుట్టముల మీద భ్రమదీ శిత్సూరజకి సంతతము మిమునముటార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఇవాళ రోజున మనం సంపాదించే సంపాదన లక్షలు కోట్లు ఇంకా విపరీతమైనటువంటి డబ్బు స్విస్ బ్యాంక్కి వెళ్ళాలి ఇంకా ఎక్కువ దాచి పెట్టాలి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి ఇట్లాంటి ఆలోచనలు పెరిగి సంపాదిస్తున్నారు సంపాదించాల్సిందే కాదంటలా సంపాదించిన సంపాదన సద్వినియోగం కావాలి ఈ సద్వినియోగం రాకపోవటమే సద్వినియోగం కలగకపోవటమే ఇట్లాంటి బాధలన్నీ పెరుగుతున్నాయి ఇంతవరకు ఇప్పుడు నేను చెబుతున్నది ఏది కూడా ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ద్వేషించి కానీ ఎవరి మీద అటువంటి శత్రుత్వం కలిగి కానీ నేను చెప్పటం లేదు అందరం బాగుండాలి అందరూ సమాన దృష్టితో బతకాలి అందరూ క్షేమంగా ఉండాలి మందుల కంటే విందుల కంటే ఇవాళ ప్రజలు సక్రమంగా బతకటానికి వీలైనటువంటి లక్షణం కావాలి ఇవాళ ఇట్లా మాట్లాడుతూ ఉన్నవాళ్ళం ఇంకొక గంటలో కొనే కరోనా వ్యాధి వస్తుందేమో చివరికి ఏమవుతుందో కరోనా వ్యాధి వల్ల మరణించినటువంటి శవాన్ని పిల్లలెవరు చూడకుండా అనాథ శవంలాగా పారేసిన పరిస్థితి వాళ్ళ కలుగుతోంది ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పాపం పెరిగింది ఈ పాపం వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం ఈ పాపం ఏం చేస్తే పోతుంది ఈ పాపం ఎట్లా పోతుంది అనేది మనం తెలుసుకోవాలి ఆగామి సంచిత ప్రారంధాలు మనం పూర్వజన్మలో చేసింది మనకు జన్మనిచ్చిన వాళ్ళు చేసింది మనం ఈ జన్మలో చేస్తూ ఉన్నది పుణ్యం చేస్తే పుణ్యము పాపం చేస్తే పాపము ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎంత డబ్బులు సంపాదించినా ఆ బాధలు మాత్రం తప్పవు పుణ్యం పుణ్యంగానే అనుభవించాలి పాపం పాపంగానే అనుభవించాలి అందువల్ల మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పుణ్య పాపాల బేరీచే మన బాధ కలిమి లేబులు కావడి కుండలు అని ఒకప్పుడు చిన్నప్పుడు ఒకటి రెండు క్లాసుల్లో పాఠాల్లో వచ్చేది కావడి రెండు కాగులో బిందెలో పెడతాం ఒక్క మనిషి రెండు బిందెలు తీసుకొని మోసుకొని దూరం రాలేడు కానీ కావడిలో బిందె పెట్టుకొని ఆ కావడి భుజాన్ని తగిలించుకుంటే ఆ బరువు బ్యాలెన్స్ మీద ఎప్పుడు కూడా మనిషి ముందుకు బయలుదేరి ఎంత దూరమైనా ఆ ఊపులో వెళ్ళిపోతాడు అట్లాగే పాపపుణ్యాలని మనం బేరేజ్ వేసుకొని తెల్లవారి నిద్ర లేచిన తర్వాత మనం ఇవాళ ఏమి చేస్తున్నామో పొద్దున్నే లేచి భగవంతుణ్ణి స్మరించాలి భగవంతుణ్ణి నమస్కరించుకోవాలి ముందు కాలు కింద పెట్టేటప్పుడు నేల చేత్తో అద్దుకొని ఆ నేల కళ్ళగద్దుకోవాలి ఆ నేలకి కళ్ళగద్దుకుండేటప్పుడు ఒక శ్లోకం ఉంది సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పదశము క్షమస్వమే ఓ భూదేవి నీ మీద కాలు పెడుతున్నాను నా పాపమంతా కూడా నువ్వు మోస్తూ ఉన్నావు నా తప్పు క్షమించమనే రెండు కళ్ళ రెండు చేతులతో కళ్ళ కద్దుకొని భూమిని తాకి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ అరిచేతులు రెండు కూడా చూసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం చేతి చివర భాగంలో వసతే లక్ష్మి చివర భాగంలో లక్ష్మి ఉంది కర మధ్యే చేతి మధ్యలో సరస్వతి కర మూలేతు గోవింద చేతి మొదటి భాగంలో పార్వతి అమ్మవారు ప్రభాతే కరదర్శనం అని ఆ చేసుకొని నమస్కారం చేసుకోవాలి సూర్యుడు ఉదయించగానే సూర్య ఉదయానికి ముందుగానే నిద్ర లేవాలి ఎప్పుడు కూడా ఎవరైనా సరే పడుకుండేటప్పుడు దక్షిణం వైపు తలబెట్టి పడుకోవాలి దక్షిణం వైపు తలబెట్టి పడుకొని లేవాలి ఉత్తరం చూడాలి ఉత్తరం ధనస్థానం ఉత్తరం ధనస్థానం చూచి నమస్కారం చేయాలి దక్షిణం యమస్థానం ఎవరైతే ఉత్తరం తలాపి పెట్టుకుంటాడో వాడిని తీసుకురమనమని యమదూత చెప్పేట యమ యమధర్మరాజు చెప్పాట ఎవరైతే ఉత్తరం పడుకున్నాడో వాడు యమలోకానికి పోతాడు అని శాస్త్రం ఉంది కాబట్టి దక్షిణం తలాబెట్టి చెయ్యి నేలకద్దుకొని పర్వత ఆ శ్లోకం చెప్పి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకొని మన చేతిలోనే గ్రహాలు ఉన్నాయి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనము ఇది అయిన తర్వాత మరి సూర్యుడు ఉదయం కంటే ముందు లేచి సూర్యోదయం అయ్యేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మరి బ్రాహ్మలైతే సంధ్యావందనం సూర్యార్గ్యం సూర్య నమస్కారం వీటి ఉన్నాయి ఇతర కులస్తులకి ఒక శ్లోకం చెప్పారు ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నందు మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువం త్రికాలం వహ దివాకరం ఉదయం పూట ఉదయించే సూర్యుడు బ్రహ్మస్వరూపం బ్రహ్మతో సమానం మధ్యాహ్నంతు మహేశ్వరం మధ్యాహ్నం పూట ఈశ్వరుడితో సమానం సాయంకాలం స్వయం విష్ణువు సాయంకాలం పూట విష్ణువు స్వయం విష్ణువు మరి విష్ణుమూర్తితో సమానం మూడు రక కాలాల్లో త్రికాలం వహదివాకరం మూడు కాలాల్లో మూడు రూపాలతో ఉంటాడు మరి ఈ దైవ నమస్కారం కావాలి ఇందులో ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఇది చేయటం లేదు కనీసం తెలుసుకోవటం లేదు చాలా ఇప్పుడు మందులు కాదు మనం వాడుకోవాల్సింది మందులతో కాదు ఈ కరోనా వ్యాధిని నిరోధించాల్సింది కరోనా వ్యాధి నిరోధించాలి అంటే మన జన్మం ఎత్తినప్పుడు మన గ్రహాలు ఎట్లా ఉన్నాయి మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యపాపాలు ఏమిటి మరి ఎప్పుడూ కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత మయుదనానికి సమయం ఇచ్చాడు ఎట్లా పడితే అట్లా కాదు మరి దానివల్ల సంతానం కలుగుతారు ఆ సంతానం దుర్మార్గులో మంచివాళ్ళు కావాలి అంటే దానికి మంచి పద్ధతి గృహస్థాశ్రమ ధర్మం అన్నారు గృహస్థాశ్రమ ధర్మంలో ఒకరిచ్చాడు ఏమిటయా అంటే ప్రతి ఇంటికి కూడా ముందు రెండు అరుగులు ఒక చెట్టు ఉండేది ఉంటే ఆ రోజుల్లో కార్లు బస్సులు రైళ్ళు లేవు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు జనం నడిచి వెళుతూ ఉండేవాళ్ళు కాస్త ఎండబడ్డప్పుడు సేద తీర్చుకుంటానికి అరుగు మీద కూర్చుంటారు ఇవాళ అదే జరుగుతోంది కూర్చుంటే ఆ చెట్టు నీళ్ళలో కూర్చోవాలంటే గృహస్థ అయిన వాడు పన్నెండు గంటల సమయంలో తాను అన్నం తినేటప్పుడు ఎవరైనా సరే మనిషి కనపడితే వాడు శ్రీ మహావిష్ణువుతో సమానంట నువ్వు పెడతావా పెట్టవా పరీక్షించడం కోసం వస్తాడని గృహస్థ అయినటువంటి వాడు ఇంకో వ్యక్తికే అన్నం పెట్టకుండా అన్నం తినకూడదు అందుకోసం బయటికి పోయి బయట రూ మీద ఎవరన్నా ఉన్నారా బయట ఎవరైనా వ్యక్తున్నారా అన్నం తిన్నావా అని అడిగి అన్నం తెలియలేదు అంటే వాడికి పెట్టి గృహస్థు అన్నం తినాలి ఇది గృహస్థాశ్రమ ధర్మం ఇది ఎవరన్నా పాటిస్తున్నారా లేదు ఇవాళ రోజున పని చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి పని లేక తిండి లేక నడిచి వెళుతూ ఉంటే వాళ్ళకి అన్నం పెట్టేటువంటి దిక్కు లేదు కనీసం నీడ ఇవ్వడానికి భయం మనిషి ఎదురుకుండా మనిషి ఉంటే భయం మనిషి చెయ్యి తాగితే భయం ఇటువంటి పరిస్థితులన్నీ రావడానికి కారణం మందులు అంటే వెనుగుడని శాసిస్తున్నాను అనుకోవద్దు ధర్మం అనేది చెప్పటం ధర్మం నేను చెప్పింది కాదు ధర్మం శాస్త్రం ద్వారా వచ్చింది ఈ శాస్త్ర ధర్మాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా ఖచ్చితంగా ఖండితంగా ఉంటాయి ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడండి వివాహమైంది భార్యతో కాపురం మాత్రం చేయలే వివాహమైన మర్నాడే భార్య వెళ్ళిపోయింది ఎవడో పెట్టుకొని ఉంది వాడికి సంతానానికి అన్నది ఆ పుట్టిన పిల్లవాడు చచ్చిపోతే ఎవడైతే మంగళసూత్రం కట్టాడో వాడి ఆ పిల్లవాడికి కర్మ చేయాలి ఏమైనా ఇది ధర్మం అంటే ధర్మం ధర్మమే ధర్మంలో నుంచే న్యాయశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రంలో నుంచి న్యాయశాస్త్రం వచ్చింది ఇట్లాంటి ధర్మాలు ఎవరైతే చేస్తారో ఆ ధర్మం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది